आप तमाम नाजरीन का HKA न्यूज़ में खैर मकदम है। आदिलाबाद में फिर एक शख्स ने प्यारे नबी मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी की और सोशल मीडिया पर नाजेबा पोस्ट करते हुए मुसलमानों के जज्बात को ठेस पहुंचाया है, जिस पर सैकड़ों की तादाद में मुसलमानों ने पुलिस स्टेशन पहुंचकर एहतजाज किया, लेकिन हमेशा की तरह पुलिस ने बड़ी ईमानदारी से एहतजाजियों पर लाठियों का इस्तेमाल किया। आजकल तेलंगाना की पुलिस खातियों पर कार्रवाई करने की बजाय एहतजाजियों पर लाठियों का इस्तेमाल करने में माहिर हो गई है। बाद अज़ां पुलिस के आला अहदेदारों ने मौके पर पहुंचकर हालात को काबू कर लिया और पुलिस ने गुस्ताख रसूल सल्लल्लाहु अलैहि वसल्लम को गिरफ्तार करते हुए FIR भी दर्ज कर लिया। पुलिस के आला अहदेदारों ने बताया कि ज़रूरत पड़ने पर सेक्शन 144 भी नाफिज किया जाएगा। आइए देखते हैं ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। స్టేటస్లో యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకొని వేరే వర్గం వాళ్ళని కించపరిచే విధంగా ఒక స్టేటస్ పెట్టుకున్నది తెలిసింది. తెలిసి కొంతమంది ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. అదే టైంలో కొంతమంది యూత్ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకుపోతే పోలీస్ ఇమీడియట్గా వచ్చేసి వాళ్ళందరినీ ఇక్కడికి డిస్బార్జ్ చేసి పంపడం జరిగింది. ఆ పెట్టిన వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చారు, కేసు రిజిస్టర్ చేసాము, అరెస్ట్ కూడా చేస్తాము. అతని మీద మేము చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. పోలీసుల మీద రాళ్ళు రూపిలేనటువంటి వాళ్ళ మీద ఎవరు లేరు. డెఫినెట్గా మీరు వచ్చిన కానీ మీరు అందరూ చూస్తున్నారు, ఇక్కడ రాళ్ళు రూపే కార్యక్రమం ఏం లేదు. అట్లా ఏమైనా చేసి ఉంటే మాత్రం ఏమన్నా మా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటుంటారు. శిక్షణ పెట్టారు సార్? అయితే FIR ఉంటుంది, మీకు కాపీ ఇస్తాం అందరికి. పోలీస్ స్టేషన్ ముందరనే ప్రొటెస్ట్ చేసేటి చేరుకొని పోలీసులనే నెట్టేసేటటువంటి చర్యను ఏ విధంగా తీసుకుంటారు? డెఫినెట్గా పోలీసు ఉద్యోగాన్ని అడ్డుకున్నందుకు వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటాం. అది ఏది ఉంటే దాని మీద చట్ట ప్రకారం ఎవరైనా ఈ చట్టం కింద అందరూ ఒకటే. డెఫినెట్గా చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటాం.